భారీ వర్షాలు తమ్మిలేరు వరద కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలంలోని లింగారావుగూడెం మాడిపల్లి కాట్లంపూడి గ్రామాలలో వరద ముంపు ప్రాంతాలలో మంగళవారం పర్యటించి నీట మునిగిన వరి పంట పొలాలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ్మిలేరు వరదకు పంటలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. లింగారావుగూడెం వద్ద తమ్మిలేరుకు మూడు చోట్ల గండ్లు పడి సంవత్సరాలు గడుస్తున్నా పూడిక చేయలేదని అన్నారు. పంట కాలువలు కూడా త్రవ్వకపోవడం వలన వరద నీరు క్రిందకు వెళ్లే మార్గం లేదన్నారు. పచ్చని పంట పొలాలు చేపల చెరువులుగా మార్చడం వలన వరద ముంపుకు మరొక కారణమన్నారు. గతంలో అనేక సందర్భాల్లో రైతులు పంటలు నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు వాడవల్లి రామారావు, బాధిత రైతులు రెడ్డి సూర్యనారాయణ, తురక రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పంటల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కే శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. తమ్మిలేరు వరదల వల్ల ఏలూరు మండలం లింగారగూడెం మాదేపల్లి కాట్లంపూడి గ్రామాల ఆయకట్టు పరిధిలో దాదాపు 400 నుంచి 500 ఎకరాల వరకు పంటలు ముంపుకు గురైని ఈరోజు రైతు సంఘంగా ఈ ముంపుకు గురైన పంటల్ని పరిశీలించడం జరిగింది. ఈ వరద ఎప్పుడు నీరు లాగుతుందో కూడా అర్థం కాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో కూడా తమ్మిలేరుకు వచ్చిన వరదల వల్ల రైతులు పంటలు నష్టమైన పరిస్థితి కూడా గతంలో అనేక సందర్భాల్లో జరిగింది. ఈసారి కూడా ఈరోజు ఎకరానికి 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు పైగా రైతులు పెట్టుబడి పెట్టారు. ఈరోజు పొట్ట అంటే పంట అంతా కూడా దుబ్బు కట్టి పొట్ట దశకు చేరుకుంటున్న దశలో ఈరోజు వరదల ముంపుకి గురైన పరిస్థితి. ఎరువులు కానీ ఇతర మందులు కానీ రైతులందరూ కూడా ఈ చేలికి వేశారు. వీరందరూ కూడా కౌలు రైతులు, వేలకు 1,000 రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిన పరిస్థితి ఉన్నది. ఈరోజు చూస్తే ఇది మొత్తం గోదావరిని తరిపిస్తున్నట్టుగానే ఈ వరద ముంపు అనేది కనపడతా ఉంది. ఈ రకంగా ఒక 3-4 రోజులు కనుక పంట నీటిలోనే ఉంటే కనుక మొత్తం కుళ్ళిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే వ్యవసాయ శాఖ ద్వారా పంటల నష్టాలని వెంటనే అంచనా వేయాలి. నష్టపోయిన రైతుల పేర్లు నమోదు చేయాలి. అంటే ఎన్యూమరేషన్ పూర్తి చేసి రైతులకి ఎకరానికి 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పరిహారంగా అందించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కడితే ఇవాళ పంటల బీమా రైతులకు వర్తింపజేస్తామని చెప్పి చెప్పింది. కాబట్టి ఆ పంటల బీమాని ఈ నష్టపోయిన రైతులకి వర్తింపజేసి పంటల బీమా పరిహారం కూడా అందించి ఇవాళ కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా కోరుతా ఉన్నాం. అట్లాగే చాలామంది కౌలు రైతులకి ఈరోజు సిసిఆర్సీ కార్డులు రాలేదు. భూ యజమానులు వాళ్ళ ఏదైతే కౌలు ఒప్పంద పత్రాలకి అంగీకరించట్లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కౌలు ఒప్పంద పత్రాలు లేకపోయినా ఈరోజు కౌలు రైతులు గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ్మిలేరు వరద వల్ల నష్టపోయిన కౌలు రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం.